నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. 1వ సామాన్య సోమవారము మొదటి పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కాని ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తిని చేసిన వాడే పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారి కంటే అంత ఘనుడు. ఎట్లనా నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఎల్లవేల్పులారా మీరు ప్రభువునకు దండము పెట్టుడు. ఎల్లవేల్పులారా మీరు ప్రభువునకు దండము పెట్టుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినదని హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలియా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సిమోను అతని సోదరుడు ఆంద్రియాను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరులను చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలు వలలను బాగు చేసుకునిచున్న జెబెదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.